భక్సింగ్ గారు అన్నాడు, అమ్మా నిన్నైనా విడిచిపెడతాను, నాన్నైనా విడిచిపెడతాను, కానీ సువార్త పని ఇతరులకు చెప్పకుండా ఉండలేను. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస, లోపలికి పీల్చుకుంటాను గాలిని, మళ్ళా లోపల నుంచి వెలుపలికి విడుస్తాను. ఈ రెండు లేకపోతే నేను బతకలేను. అలాగ సువార్త నా ఊపిరి అని ఆయన చెప్పాడు. అమ్మ నేను నాన్ను విడిచిపెట్టాడు బొంబాయి వాడరేవులో, అలా కష్టపడబట్టి ఈరోజు ఈ సహవాసము ఇంతగా విస్తరించడానికి సువార్త ఆధారం. ఎంతమంది లక్షలాది కోట్లాది ప్రజానికి మధ్య అనుజనులకు వెలుగ్గా ఉండగలిగినాడు భక్సింగ్ గారు. మనం బయటికి రాకపోతే మనల్ని చూసే వాళ్ళకి ఏ వెలుగును మనం ఇవ్వగలం? ఇంట్లోనే ముందు సాక్షిగా ఉండాలి, ఇల్లు తర్వాత వీధిలో సాక్షిగా ఉండాలి, మనం ఉండే ఊళ్ళలో మనం ఉండే పేటలో మన సాక్షిగా ఉండాలి. తర్వాత విషయము, ఇది పొన్నూరు వారైనా అంతే, మన ఊళ్ళోనే మన విలువేంటో చూపించాలి. నువ్వు ఎంత మారేవో నీ పక్కోడు చూడాలి, ఎందుకంటే మన జీవితం అంతా వేరే జీవితం వాళ్ళకి తెలుసు బాగా. అరే ఈయన ఎట్లా మారాడు, వీళ్ళెట్లా మారింది, ఏమెట్లా మారారు, అదే వెలుగు వాళ్ళకి. ఆ సువార్త ప్రకటన చేసే వారి పేర్లు జీవ గ్రంథమందు వారి పేర్లంట, వారి పాదాలంట పర్వతాల మీద ఏమై ఉన్నాయి, సుందరమైన పర్వతాలు.